अब्दुल सलाम विषय पोलीस स्टेशन की 42 रोज जैल विषय ज्ञापक लेदा అదే సమయంలో మీరు 42 రోజులు జైల్లో పెట్టి మళ్ళా కేసు పెడతా ఉంటే భయపడిపోయి ఆటోలో జరిగిన దొంగతనం కూడా అతను బెదిరించి బెదిరించిన తర్వాత అతని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏ విధంగా స్పందించారు పోలీసులు? అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు, సిఐ గారు, అక్కడ ఎస్ఐ గారు, అక్కడ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఏ విధంగా స్పందించారు? అది ఆత్మహత్య కింద క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళంతా ఫోన్ తీసుకొని అందులో ఉండే వీడియో రిలీజ్ చేసే వరకు ప్రపంచాన్ని మీరు మభిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ వీడియో గారిని బయట పెట్టకపోతే అది ఆత్మహత్య కిందనే చిత్రీకరించబడేది. ఏదో కుటుంబ కారణాలు, వాళ్ళు చనిపోయారు, ఎవరిది తప్పలేదు. అది జరిగిన తర్వాత మీరు చేసిన పని అని నేను అనుకున్నాను. నేను ట్వీట్ ఇచ్చే వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు. మీరు నేను ట్వీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు కదలికి వచ్చి ఏదో విధంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, మైనారిటీలో అభద్రతా భావం వస్తుంది, మనకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఒక తప్పుడు కేసు పెడతారు. ఒరిజినల్ గా మీరు చూస్తే ఆ కేసును పెట్టినప్పుడు ఏదైతే మనం చూసినప్పుడు 174 సిఆర్పిసి పెట్టి రైల్వే పోలీసులు కేసు బుక్ చేస్తే దాన్ని మీరు ఆర్డర్ చేసి 323 కేసు పెట్టి తర్వాత వాళ్ళ మదరుల ఎవరైతే ఉందో ఏవైతే మబ్బుని నల్లబండ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొని 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసి వేగ అలిగేషన్స్ పెట్టి మీరు కోర్టులో పెడితే అది నిలబడకుండా చేసుకోవడానికి ముందే కుట్ర పన్ని కేసు పెట్టినట్టు ఉండాలి. వాళ్ళు బెయిల్ చేసేయాలి, కేసును కొట్టేయాలి. ఇది ఎక్కడ తప్పుడు విధానం జరుగుతున్నా? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.